అరే ఏంట్రా ఇది? యాక్చువల్గా దీన్ని చూసినప్పుడంతా నా ఫీలింగ్ కూడా ఇదే, ఏంట్రా బాయ్ ఇది అని. సో మనకు క్యూరియాసిటీ అనేది ఎక్కువ కదా, సో అందుకే తెలుసుకున్నాను. మీకు కూడా తెలియకపోతే వినండి. చాలా ఫ్యాక్టరీస్ పైన లేదా చిన్న చిన్న ఇండస్ట్రియల్ షిట్స్ పైన ఇలాంటివి చూసే ఉంటారు, కానీ వీటి పర్పస్ ఏంటో చాలామందికి తెలియకపోవచ్చు. యాక్చువల్గా వీటిని విండ్ వెంటిలేటర్స్ అని పిలుస్తారు. సాధారణంగా వీటిని ఇండస్ట్రియల్ షిట్స్ యొక్క రూఫ్స్ పైన పెట్టడం జరుగుతుంది, ఎందుకంటే ఇండస్ట్రీస్లో లేదా ఫ్యాక్టరీస్లో పనులు అనేవి చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. దానివల్ల వేడి జనరేట్ అయ్యి వేడిగాలి అనేది పుడుతుంది. అండ్ ఈ వేడిగాలి చాలా తేలికగా ఉంటుంది, అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ కూల్ ఎయిర్. సో ఈ వేడిగాలి లైట్ వెయిట్గా ఉండడం వలన పైకి వెళ్తుంది, అండ్ కింద కూల్ ఎయిర్ అనేది ఉంటుంది. అండ్ ఈ వేడిగాలిని బయటికి పంపించడానికి రూఫ్ టాప్లో విండ్ వెంటిలేటర్స్ అనేవి పెడతారు. సో ఆ విండ్ వెంటిలేటర్స్ ద్వారా ఈ వేడిగాలి అనేది బయటికి వెళ్తుంది. తర్వాత విండోస్ లేదా డోర్స్ నుండి కూల్ ఎయిర్ అనేది వస్తుంది. సో అప్పుడు వర్కర్స్ హాయిగా పనిచేసుకోవచ్చు. పెద్ద పెద్ద మెషిన్స్ కూడా ఎక్కువసేపు వర్కింగ్లో ఉండడం వలన చాలా హీట్ ఎక్కి ఉంటాయి. సో ఆ హీట్ని కంట్రోల్ చేయడానికి కింద నుంచి వచ్చే చల్లగాలి హెల్ప్ చేస్తుంది. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రౌజింగ్ ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.